రాష్ట్రంలో ఏర్పడింది. మీరు ఓట్లు పొంది అధికారంలోకి వచ్చి రాజ్యాన్ని ఆలటం కోసం వాళ్ళని కలల ప్రపంచంలో నెట్టేస్తా ఉన్నారు, వాళ్ళకి చావుకు కారణం అవుతా ఉన్నారు. మీరు మాత్రం రాజ్యాన్ని ఆలుతా ఉన్నారు. ఇది ఎక్కడ న్యాయం కేసీఆర్ గారిని నేను అడుగుతా ఉన్నాను. ఎంతకాలం ఇంకా ఈ కలల ప్రపంచంలోకి నెట్టి మీరు రాజ్యాధికారం చలాయిస్తూ ఇన్ని లక్షల మంది జీవితాలతో చలగాటమాడతారని చెప్పి కాంగ్రెస్ శాసనసభ పక్ష నాయకుడిగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ పక్షాన రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ దళిత కుటుంబాలందరికీ, గిరిజన కుటుంబాలకి, మిగతా బలహీన వర్గాలకు కూడా పిలిపిస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి ఎస్సీ ఎస్టీ సప్లాన్ని అమలు చేయట్లే మీరు. ఆ నిధుల్ని పక్కన నెట్టేశారు. ఆ నిధుల గురించి అడుగుతారేమని చెప్పి కలల ప్రపంచం మూడు అంశాలు బయట తీసుకొచ్చి దీని మీద పదే పదే ప్రచారం చేశారు. ఇది చేయట్లేదు. ఇలా మీరు చేసేటువంటి మోసపూరితమైనటువంటి వాగ్దానాలతో ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత గిరిజన కుటుంబాలు అల్లాడిపోతా ఉన్నాయి. చివరికి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చినాయి. చావుకి మీరే కారణం అని చెప్పి ఒక సూసైడ్ నోట్ రాసి చనిపోయాడు. ఇది ఎక్కడ న్యాయం అండి? పాలకులు మానవత్వంతో కూడినటువంటి పాలన అందించాలి తప్ప తన జనం, తన రాష్ట్రం, తన సమాజం మరణించినా పర్వాలేదు, నేను మాత్రం అధికారంలో ఉంటే చాలు అనుకునేటువంటి దొరల ప్రభుత్వం కోసం కాదు మనం తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నది. రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా చెప్తూ వచ్చారు, చెప్తా ఉన్నారు కూడా. ఏ తెలంగాణ కోసమైతే తెలంగాణ ప్రజలు కలలు కన్నారో, దశాబ్ద కాలంగా తెలంగాణ రాలేదు, కలలు నిర్వీర్యమైపోయాయి. మీ కలలను అర్థం చేసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీగా మీ కలలు నిజం చేయటం కోసం మీ తరఫున నేను పోరాటం చేస్తా ఉన్నాను. దొరల తెలంగాణకి, ప్రజల తెలంగాణకి మధ్య జరిగే ఈ పోరులో ప్రజలే గెలవాలని నేను కోరుకుంటున్నానని చెప్పి రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఈ క్రమంలో రేపు ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. తప్పనిసరిగా ప్రజలే గెలుస్తారని కూడా నేను నమ్ముతా ఉన్నాను. ప్రజలు గెలిచి ప్రజాప్రభుత్వం ఏర్పడేటువంటి ఈ క్రమంలో రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ దళిత గిరిజన కుటుంబాలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ ముఖ్యమంత్రి మోసపూరితంగా మిమ్మల్ని కలల ప్రపంచంలో నెట్టేస్తే నిరాశ నిస్సులకు గురై మీరెవరు ఆత్మహత్యలు చేసుకోవద్దు. వచ్చేది మన ప్రభుత్వమే, ప్రజల ప్రభుత్వమే. తప్పనిసరిగా ఈ రాష్ట్ర సంపదని, ఈ రాష్ట్ర వనరుల్ని ప్రజలకే పంచుతాం, ప్రజలకే చెందేటట్టుగా చేస్తాం. ఇదే రాహుల్ గాంధీ గారు పదే పదే బస్సు యాత్రలో కానీ పాదయాత్రలో కానీ అనేక సందర్భాల్లో చెప్పుకుంటూ వచ్చారు. వారి మాటలను విశ్వసించండి, మీకోసం కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది. ఎస్సీ ఎస్టీ సప్లాన్ని తూచా తప్పకుండా జనాభా దామాషా ప్రకారం బడ్జెట్లో కేటాయించిన నిధుల్ని మీకే ఖర్చు పెడతాం. ధైర్యంగా ఉండండి, ఆత్మస్థైర్యంతో నిలబడండి. ఈ నెల రోజులు నిటారుగా నిలబడి మన కోసం కొట్లాడే కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెచ్చుకుందాం. ఆ నిధుల్ని మనమే ప్రజలకు పంచుదాం. ఇలా మోసపూరితంగా కలల ప్రపంచంలో నెట్టి చావుకి కారణం అవుతున్నటువంటి టీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెబుదామని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. బుద్ధి చెప్తామని నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ సూసైడ్ నోట్ పైన తగు విచారణ జరిపి న్యాయం జరపాలని కూడా నేను చెప్తా ఉన్నాను. గతంలో ఈ రాష్ట్రంలో చాలా సంఘటనలు జరిగాయి. ఇటువంటి జరిగిన ప్రతి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ దళిత గిరిజనుల కోసం నిలబడ్డది, వాళ్ళ కోసం పోరాటం చేసింది.
మీకోసం మేము ఎన్నంటి ఉంటుందని భరోసా కల్పించడమే కాకుండా